పోయిన వారానికే వధువు ఆత్మహత్య ఆ నిజం బయటపడడంతోనే. ఆ యువతి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని గడపాలని అనుకుంది. కానీ కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆ యువతి ఆశల రోజుల వ్యవధిలోనే చిద్రమైపోయింది. చివరికి ఆ యువతి ఊహించని విధంగా పరిణామాలు ఉండడంతో మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంది యువతి. పెళ్లైన వారానికే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఘటన తమిళనాడులోని వేలూరులో వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళితే వేలూరు సమీప గ్రామానికి చెందిన యువతికి కాట్పాటికి చెందిన బాలాజీ అనే యువకుడితో ఆగస్టు 23వ తేదీన పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. ఇక నూతన దంపతుల కోసం విందు ఏర్పాట్లు చేయగా 3 రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లారు. ఈ కొత్త జంట కాగా ఆదివారం రాత్రి ఇంటి మేడపై గదిలో ఉండగా నవవధువు తర్వాత గదిలోంచి కేకలు వినిపించాయి. కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి చూడగా తన నవవధువు ఒంటిపై కిరోసిన్ పోసుకుని మంటల్లో కాలిపోతూ కనిపించింది. ఇక వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి వద్ద వాంగ్మూలం తీసుకున్న ఆ తర్వాత కాసేపటికి చికిత్స పొందుతూ ఆ యువతి కన్నుమూసింది. ఇక గదిలో యువతి రాసిన సూసైడ్ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాళి కట్టిన రోజు నుంచి భర్త అనుమానంతో వేధిస్తున్నాడని, ఎవరితో మాట్లాడినా సూటిపోటి మాటలు అంటూ మానసికంగా క్షోభకు గురి చేస్తున్నాడంటూ బాధితురాలు లేఖలో పేర్కొంది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే మరొక చోట ఇంకొక సంఘటన చోటు చేసుకుంది. బడికి వెళ్లాల్సిన బాలిక పనికి వెళ్లింది. చివరికి అతని కన్నుపడి గర్భవతి అయింది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న కుటుంబంలో రోజు రోజుకి కుటుంబ పోషణ భారం కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు బడికి పంపాల్సింది పోయి తల్లిదండ్రులు ఎంతో బాధతో పనికి పంపారు. కూతురు కూడా పనిచేస్తే వచ్చిన డబ్బులతో కాస్త కుటుంబ పోషణ భారం తగ్గుతుందని తల్లిదండ్రులు భావించారు. కానీ తమ కూతురు బ్రతుకు అయోమయంలో పడిపోయిందని మాత్రం ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. మైనర్ బాలికపై యజమాని కన్నేసి బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. చివరికి ఆ చిన్నారి బాలిక గర్భం దాల్చింది. దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని వలేటివారి పాలెంలో చెందిన దంపతులు కూని పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సతమతం అవుతున్న తల్లిదండ్రులు రోజు రోజు కుటుంబ పోషణ భారం కావడంతో కుమార్తెను యుగేందర్ నాగమణి దంపతుల వద్ద పనికుదుర్చారు. సోఫాలు కుర్చీలు అమ్ముకుంటూ జీవనం సాగించే వారి దగ్గర పనికి పెట్టగా సదురు దంపతులు బాలికను ఢిల్లీ తీసుకెళ్లారు. కానీ అంతలోనే ఆ తల్లిదండ్రులు ఊహించని ఘటన చోటు చేసుకుంది. పనికి వచ్చిన చిన్నారిపై కన్నేసిన యజమాని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఇది తప్పు అని చెప్పి అడ్డుకోవాల్సిన భార్య బాలికపై అత్యాచారం చేసేందుకు భర్తకు సహకరించింది. ఆ తర్వాత కొన్నేళ్లకే బాలికకు తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే ఓ రోజు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లగా బాలిక గర్భం తాల్చిందన్న విషయం వెలుగులోకొచ్చింది. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.